ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ ఆదివారము. నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 27వ అధ్యాయము 30వ వచనము నుండి 28వ అధ్యాయము 7వ వచనం వరకు. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 27వ అధ్యాయము 30వ వచనము నుండి 28వ అధ్యాయము 7వ వచనం వరకు. పగ, కోపము అనునవి ఘోరమైనవి, పాపి ఈ రెండిటికిని వశుడగును. ప్రభువు నరుని పాపములనెల్లా గమనించును. పగ తీర్చుకొను నరుని మీద అతడు పగ తీర్చుకొనును. నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. నీవు తోటి నరుని మీద కోపముగా నున్నచో నిన్ను క్షమింపుమని భగవంతుని ఎట్లు అడగగలవు? తోటి నరుని మన్నింపని వాడు తన తప్పిదములను మన్నింపుమని దేవుని ఎట్లు వేడుకొనగలడు? నరమాత్రుడైన వాడు కోపమును అణుచుకోజాలనిచో ఇక అతని తప్పిదములను ఎవడు మన్నించును? నీవు చనిపోవుదని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణుచుకొనుము. నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలను పాటింపుము. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాణి మీద కోపము మానుకొనుము. దేవుని నిబంధనమును తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. ఏలైనా మనలో ఎవ్వడును తన కొరకే జీవింపడు, ఎవ్వడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించియున్న వారిని మరణించిన వారిని పాలించుటకే క్రీస్తు మరణించి సజీవుడయ్యెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలయను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా, పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకున కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకున ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడు ఒకడు అతని సమూహమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్చవలయనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్లపై పడి కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కాని ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడియున్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను.
ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమునంతయు చెల్లింతును అని ప్రాధేయపడిను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చి వరకు వాణిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వాణిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమునంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి, బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలిన తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.